హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరొక కొత్త పథకాన్ని అయితే లాంచ్ చేయనున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం అలాగే మనకు నవంబర్ నుంచి స్కూల్స్ అయితే ఓపెన్ చేయనున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం అలాగే జియోకి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా తెలుసుకుంటూ ఉండొచ్చు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి ముఖ్యంగా స్టూడెంట్స్ కానివ్వండి గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి సో జియోకి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి జియో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేసింది జూన్లో కొత్తగా నలభై ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకు వచ్చినట్టు నిన్నైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఇండియాలో ఇప్పుడు సుమారు చూసుకుంటే కనుక ముప్పై తొమ్మిది కోట్ల మంది అయితే జియో యూజర్స్ ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు ఎయిర్టెల్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి వడాఫోన్ ఐడియా అయితే ఉండడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్గా జియో స్టార్ట్ కాకముందు ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఎయిర్టెల్ ఉండేది సో ఎప్పుడైతే జియో స్టార్ట్ అయింది దాన్ని చాలా వరకు అయితే మార్కెట్ క్యాప్చర్ చేసింది సుమారు థర్టీ ఫోర్ పర్సెంట్ ఇండియన్ మార్కెట్ అయితే జియో క్యాప్చర్ చేసింది అని చెప్పారు అలాగే తొందరలోనే నాలుగు వేల రూపాయలతో స్మార్ట్ ఫోన్ అయితే రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి జియో కంపెనీ వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు దాంట్లో లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి కెమెరా కానివ్వండి ర్యామ్ కానివ్వండి స్టోరేజ్ కానివ్వండి తర్వాత మనకు ఆ జియో సిమ్ని ఇంటర్నల్గా పెట్టేటట్టు కానివ్వండి అన్ని ఫెసిలిటీస్తో ఉండే కేవలం నాలుగు వేల రూపాయలతోనే జియో ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నాము అని చెప్పి జియో నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది అలాగే మనకు జియో ఫైబర్ కూడా లాంచ్ చేశారు మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్లో అయితే జియో ఫైబర్ లాంచ్ చేశారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ఐపీఎల్ సీజన్కి తగ్గట్టుగా క్రికెట్ ప్యాక్స్ అని చెప్పేసి కూడా కొన్ని ప్యాక్స్ అయితే లాంచ్ చేశారు ఎవరైతే ఆ క్రికెట్ ప్యాక్స్ లాంచ్ చేసుకుంటారో వాళ్ళకు ఆ డిస్నీ హాట్ స్టార్లో ఉచితంగా మనం ఐపీఎల్ అయితే చూడొచ్చు దానికి సంబంధించిన సపరేట్ ప్యాక్స్ కూడా వాళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది సో జియోకి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్ మనకు కొత్త ఫోన్స్ అయితే రానున్నాయి ఉన్నాయి తొందరలో అలాగే మనకు జియోని ఆ ఫోర్ నుంచి ఫైవ్ జీకి తీసుకెళ్ళే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నామో అని చెప్పేసి కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇంకా కొన్ని మనకు చూసుకుంటే కనుక జియోలో చాలా వరకు కొత్త కొత్తగా పెట్టుబడులు కూడా చాలా వరకు వచ్చాయి సో మనకు ఫేస్బుక్ కానివ్వండి గూగుల్ కానివ్వండి చాలా కంపెనీస్ అయితే జియోలో పెట్టుబడి పెడుతున్నాయి సో డిటిహెచ్ సర్వీసెస్ తర్వాత ఇంటర్నెట్ తర్వాత ఫోన్స్ మొబైల్స్ ఇలా చాలా రంగాలైతే వాళ్ళు విస్తరిస్తున్నారు వాళ్ళ బిజినెస్ అయితే చాలా వరకు ఎక్స్పెండ్ చేస్తున్నారు సో ఈ అప్డేట్ అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి జియోకి సంబంధించినది అయితే ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరో కొత్త పథకానికి అయితే శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్ జలకళ అని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే లాంచ్ అయ్యనున్నారు ఈ పథకం ద్వారా ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా బోరు బావులు అయితే తవ్విస్తారు దీనికి మనం ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు మనము సచివాలయంలో కానీ లేకుంటే వాలంటీర్స్ దగ్గర కానీ మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి సో ఎవరైతే ఈ బోరు పథకం బోరు బావి వేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇంతవరకు ఎప్పుడే వాళ్ళ పొలంలో అయితే బోరు బావి ఉండకూడదు అలాంటి వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తామో అని చెప్పారు అలాగే ముఖ్యంగా ఐదు ఎకరాల లోపు ఎవరికైతే పొలం ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఈ పథకాన్ని లాంచ్ చేస్తారు దీనికి సంబంధించిన వెహికల్స్ కూడా ఆల్రెడీ ప్రభుత్వం అయితే కొన్ని సపరేట్ గా పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు గవర్నమెంట్ తరఫున మనకైతే బోరుబాబు లేపిస్తారు దీనికి మనం ఎలాంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీ సచివాలయం కానీ లేకుంటే వాలంటీర్స్ని కానీ అప్రోచ్ అవుతే దీనికి సంబంధించిన పూర్తి పూర్తి సమాచారం అయితే వాళ్ళకి ఇస్తే కనుక కంపల్సరీ మీకైతే ఫ్రీగానే బోర్ అయితే వేపిస్తారు దీనికి ఏమేమి డాక్యుమెంట్లు కావాలంటే ముఖ్యంగా మీకు ఎంత ల్యాండ్ ఉంది అలాగే మీ మీ ఆధార్ డీటెయిల్స్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి ఫ్యామిలీ హెడ్ డీటెయిల్స్ మీకున్న పొలం డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి గవర్నమెంట్కి అప్రూవ్ పంపిస్తారు అప్రూవ్ పంపిస్తున్న తర్వాత వాళ్ళే వచ్చి డైరెక్ట్గా బోర్ వేయడం జరుగుతుంది ఈ పథకాన్ని అయితే మనకు నెక్స్ట్ లాంచ్ చేయనున్నారు మనకు ఆ సెప్టెంబర్లో ఇదే లాస్ట్ పథకం మనకు ఆల్రెడీ చూసుకుంటే కనుక సెప్టెంబర్లో మూడు పథకాలు అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పేసి ఒక పథకం అయితే లాంచ్ చేశారు తర్వాత మనకు వైఎస్ఆర్ ఆసరా ముఖ్యంగా డ్వాక్రా మహిళల కోసం ఈ వైఎస్ఆర్ ఆసరా కింద రుణమాఫీ కింద మొదటి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సుమారు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు ఈ అమౌంట్ కూడా అందరూ డ్వాక్రా మహిళలు అయితే తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేశారు ఇక మూడో పథకం వచ్చేసి ఈ నెలలో చివరి పథకం వైఎస్ఆర్ జలకళ ఇది ముఖ్యంగా రైతుల కోసమే ఈ పథకం ఈ రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో బోరుబావిలు లేక సో ఎక్కడైనా వేయించుకోవడానికి మనకు బోరుబావి వేయించుకోవాలంటే సుమారు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది కదా అది మొత్తం గవర్నమెంటే భరించి మనకు ఉచితంగానే ఈ బో బోర్లు అయితే వేయిస్తారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ మనకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దానికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది అలాగే మనకు అక్టోబర్ లో రైతులకు రైతు భరోసా అమౌంట్ కూడా వస్తుంది నాలుగు వేల రూపాయలు సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు అక్టోబర్ పదమూడో తారీఖు అనుకుంటా సో ఆ పథకాన్ని అయితే లాంచ్ ఉన్నారు దానికి సంబంధించిన అమౌంట్ అయితే మళ్ళీ మనకు రిలీజ్ చేస్తారు మనకు పిఎం కిసాన్ రైతు భరోసా రెండు కలిపేసారు ఆంధ్రప్రదేశ్లో సో మనకు ఈ పథకం ద్వారా మనకు అక్టోబర్ నెలలో అయితే మనకు రైతులకు మరొకసారి అయితే డబ్బులు రన్ సో మనకు ఏంటంటే లాస్ట్ టైం ఎవరికైతే అమౌంట్స్ వచ్చాయో వాళ్ళందరికీ అయితే మళ్ళీ అమౌంట్స్ వస్తాయి దానికి సంబంధించి మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఏమైనా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి చూడాలి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్ అలాగే మనకు ఈ నెలలో రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది సో ఎవరైనా వెళ్ళి రేషన్ తీసుకోకపోతే వెంటనే రేషన్ అయితే తీసుకోండి సో నెక్స్ట్ నెక్స్ట్ ని చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఓపెన్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు మనకు అక్టోబర్లో ఏంటంటే ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు మనకు పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ కానివ్వండి డిగ్రీ ఎగ్జామ్స్ కానివ్వండి సో ఇవన్నీ మోస్ట్లీ కంప్లీట్ చేసేసి నవంబర్ నుంచి అన్ని స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి మనకు అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పారు ఆల్రెడీ మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఆ కాలేజెస్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఓపెన్ అయ్యాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాకల్టీతో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రన్ చేసుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇచ్చింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ స్కూల్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళాలంటే కంపల్సరీ ఒక లెటర్ అయితే సబ్మిట్ చేసి వాళ్ళు స్కూల్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మనకు స్కూల్స్ ఓపెన్ చేశారు కాకపోతే చాలామంది అయితే వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అతి తక్కువ మంది వెళ్తున్నారు అని చెప్పేసి న్యూస్లో రిపోర్ట్ అయితే రావడం జరిగింది సో మళ్ళీ మనకు ఈ నెల ముప్పై తారీ ఈ నెల ముప్పై సెప్టెంబర్ ముప్పై తారీఖుతో అన్లాక్ ఫోర్ పాయింట్ జీరో అయితే కంప్లీట్ అవుతుంది సో ఇంకా అన్లాక్ కంప్లీట్ అన్లాక్ అని చెప్తున్నారు అన్లాక్ ఫైవ్ పాయింట్ జీరోలో ఏంటంటే ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా అందరినీ అన్ని శాఖలు ఓపెన్ చేసే విధంగా అయితే చర్యలు ఉంటాయి అని చెప్పేసి మనకు ఒక న్యూస్ కొన్ని న్యూస్లు అయితే రావడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి ఇంకా మెయిన్గా పెండింగ్ ఏమున్నాయంటే సినిమా థియేటర్స్ ఒకటి తర్వాత స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఇది ఒకటి స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్స్ ఒకటి బాకీ ఉన్నాయి మిగతా ఏంటంటే ఆడిటోరియమ్స్ కానివ్వండి గ్యాదరింగ్స్ కానివ్వండి ఇవి కూడా ఫిఫ్టీ ఉండేది ముందు యాభై నుంచి ఇప్పుడు వంద వరకు అయితే పెంచారు అది కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్లు అనేది కంపల్సరీ చేయాలి సో మాస్కులు పెట్టుకోకపోతే చాలా చోట్ల ఇంకా ఫైన్లు అయితే వేస్తున్నారు ఈవెన్ సో మనకు డైరెక్ట్గా వేయకపోయినా కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా మనకు ఫైన్లు అయితే వేసి పంపిస్తున్నారు చిన్న అలాగే హైదరాబాద్లో వచ్చేసి సిటీ బస్సులు కూడా ఓపెన్ చేశారు సిటీ బస్సులు కూడా తిరుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశాము అని చెప్పేసి హైదరాబాద్ సిటీలో అయితే మనకు బస్సులు కూడా స్టార్ట్ అయిపోయాయి ముఖ్యంగా ఇప్పుడు మెయిన్గా వచ్చింది ఇబ్బంది ఏంటంటే మనకు స్కూల్స్ గురించి ఇబ్బంది చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కానీ సో ఈ స్కూల్స్ ఎప్పుడు తెలుస్తారు ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ అనేది చాలా వరకు డిలే అయింది అలాగే మనకేంటంటే సిలబస్ కూడా తగ్గిస్తున్నారు ఇంటర్మీడియట్ సిలబస్ కూడా తగ్గిస్తున్నారు ఎందుకంటే మనకు ఒక సిక్స్ మంత్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి అందులో మొత్తం సిలబస్ అయితే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మనకు స్కూల్స్లో కాలేజెస్లో సిలబస్ అయితే తగ్గిస్తున్నారు అలాగే మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఎగ్జామ్స్ అయితే ఉండవు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో చెప్పేశారు నైన్త్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే బీటెక్ డిగ్రీ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే డిప్లొమాకు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి సెంటర్స్ కూడా అలాగే చేశారు సో ఎక్కడైతే ఎగ్జామ్స్ రాయగలరో అక్కడ రిజిస్టర్ చేయించుకోమని చెప్పారు దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కాబట్టి మనకు నవంబర్ నుంచి అయితే స్కూల్స్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకు ఈ వీక్లో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్స్ వస్తే దాని ప్రకారమే మనకు అక్టోబర్లో ఏంటి నవంబర్లో ఏంటి అనేది క్లియర్ ఐడియా అయితే వస్తుంది ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి వీడియోస్ వేస్తున్న ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్